నేను ఒక సినిమా షూటింగ్లో ఉండగా ఒక 1 ఇయర్ బ్యాక్ అవనేంద్ర కుమార్ గారు నాకు కనపడి, బ్రదర్ ఫ్యూచర్లో నేను సినిమా చేస్తున్నాను, ఓ మంచి కథ దొరకగానే ఓ మంచి క్యారెక్టర్ అందులో ఉంటే గ్యారంటీగా మిమ్మల్ని కలుస్తాను అని అన్నారు. ఆయన ఏ ముహూర్తం అన్నారో తెలియదు కానీ 1 ఇయర్ తిరగకుండా ఒక మంచి కథ. నిజంగానే ఇది ఈ టైటిల్ చాలా కరెక్ట్ అండి, కథ వెనుక కథ. మళ్ళా యాక్చువల్గా రెండే పెట్టారు ఇందులో కథ వెనుక కథని. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లు చెప్పాలంటే కథ వెనుక కథ 10 సార్లు చెప్పుకోవాలి. అలా అంత బ్యాక్ అన్ని బ్యాక్ స్టోరీస్ అంటే ఆ స్క్రీన్ ప్లే అలా ఉంది, చాలా బాగా నచ్చింది నాకు. నాది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ క్యారెక్టర్ అండి, ఆల్మోస్ట్ సినిమా అంతా ఉంటాను నేను, చాలా మంచి పవర్ఫుల్ క్యారెక్టర్. అలాగే విశ్వంత్కి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నాకు అక్కడ హెచ్బి డిబిఓని చూస్తుంటే నాకు హెచ్బిఓ గుర్తొచ్చిందండి. సో డిబిఓ కూడా దండమూడి బాక్స్ ఆఫీస్ కూడా హెచ్బిఓ అంత పెద్ద బాక్స్ ఆఫీస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈయన అంటే ఈయన ఎనర్జీ కానీ ఈయన స్పీడ్ కానీ ఈయన ఎనర్జీ కానీ మేము ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరం మేము ఏమంటారు ఈక్వాలిటీ అవ్వలేము, అంత ఎనర్జెటిక్ ఈయన. సో ఎప్పుడన్నా నాకు హెల్త్ సైడ్ కూడా ఏదన్నా అనిపిస్తే ఈయనకే ఫోన్ చేస్తాను, ఈయన నేచురోపతి అడుగుతాను, సార్ ఏంటి సార్ పరిస్థితి ఇలా ఉంది, ఏంటి సార్ జ్వరంగా ఉంది, కాళ్ళు నొప్పులు అంటే ఈయన వెంటనే ఏం కంగారు పడిపోతారు అని ఒక 5 మినిట్స్లో ఇంట్లో మందు ఉంటుందంటారు. అలాగే మనకంటే ముందు ఆయన మనిషి వచ్చి ఆ మందుతో వెయిట్ చేస్తూ ఉంటాడు. సో చాలా థ్యాంక్స్ అండి, సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకే కాదు నా హెల్త్ సైడ్ కూడా నాకు మంచి టిప్స్ చెప్పి మంచి హెల్ప్ చేశారు. సో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఒక సినిమా వల్ల కొన్ని 100ల కుటుంబాలు బతుకుతాయి, అది రిలీజ్ అయ్యాక కొన్ని 1000 లక్షల కుటుంబాలు బతుకుతాయి. సో ఈయన హ్యాండ్ ఇన్ని 1000 మందికి పనిస్తున్నందుకు గాను ఈయన ఎప్పుడు బాగుండాలని, మనస్ఫూర్తిగా ఈయన పెట్టే ప్రతి రూపాయికి 10 ఇంతలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ అండి.